సార్వత్రిక సమరంలో నామినేషన్ల ఘట్టం ముగిసింది. దీంతో పోటీలో ఉన్న అభ్యర్థులను ఈసీ ప్రకటించింది. తొలి విడత పోలింగ్ జరిగే లోక్సభ అసెంబ్లీ ఎన్నికల్లో 4 నుంచి 5 అభ్యర్థుల రేసులో ఉన్నారు. తెలంగాణ పార్లమెంటు ఎన్నికల్లో 17 ఎంపీ సీట్లకు గాను 443 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసేటప్పటికీ 60 మంది అభ్యర్థులు నామినేషన్లు విత్డ్రా చేసుకున్నారు. కల్వకుంట్ల కవిత పోటీ చేస్తున్న నిజామాబాద్ నియోజకవర్గంలో 185 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వీరిలో 178 మంది రైతులు పోటీ చేస్తున్నారు. పంటకు మద్దతు ధర కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని, కొంతకాలంగా ఆందోళన చేసిన రైతులు ప్రభుత్వం నుంచి స్పందన రాకపోవడంతో రాజకీయంగా పోరుబాటు పట్టారు. ఇక్కడ బ్యాలెట్తో ఎన్నికలు నిర్వహించడానికి ఈసీ ఏర్పాట్లు చేస్తోంది. ఇక ఆదిలాబాద్లో 11 మంది, పెద్దపల్లిలో 17 మంది, కరీంనగర్లో 15 మంది, జహీరాబాద్లో 12 మంది బరిలో ఉన్నారు. మెదక్లో 10 మంది, మల్కాజ్గిరిలో 12 మంది, సికింద్రాబాద్లో 28 మంది, హైదరాబాద్లో 15 మంది పోటీలో ఉన్నారు. చేవెళ్లలో 23 మంది, మహబూబ్నగర్లో 12 మంది, నాగర్కర్నూలులో 11 మంది, నల్గొండలో 27 మంది బరిలో నిలిచారు. భువనగిరిలో 13 మంది, వరంగల్లో 15 మంది, మహబూబాబాద్లో 14 మంది, ఖమ్మంలో 23 పోటీలో ఉన్నారు. తొలి విడతలో భాగంగా 20 రాష్ట్రాల్లో 91 స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఏప్రిల్ 11 ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ నిర్వహిస్తారు. సాయంత్రం 5 గంటల వరకు క్యూలైన్లో ఉన్నవారికి ఓటేసే అవకాశం కల్పిస్తారు. సమస్యాత్మక ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటలకి పోలింగ్ ప్రక్రియ ముగిస్తారు. దేశవ్యాప్తంగా మరో 6 విడతల్లో ఎన్నికలు జరిగాక మే 23 ఎన్నికల లెక్కింపు ప్రక్రియ చేపడతారు.